ये जो भाई जो था, ये जो भाई था इनका बड़े वाला सोनू, सोनू जो का मतलब कैसे मार दिया था या एक्सीडेंट हो गया था उसका? एक्सीडेंट हो गया था, एक्सीडेंट। उसके बाद बॉडी आई थी वहाँ से, मुझे नहीं पता, मेरी शादी से पहले वो। रात कितने बजे मतलब सोए हो आप लोग, इन्हें कितने बजे तक देखा, कितने बजे? मैं रात को 9 बजे दूध देने आई थी, इधर तक तो सही थे, पापा मम्मी ने बात भी करी मेरे से। अच्छा, ఓ మహిళను ముగ్గురు పోలీసులు ఆమె ఇంటి దగ్గర అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. ఆమెమో మొహం కనిపించకుండా ముసుగు వేసుకుంది. కాస్త దూరంలో ఆమె కొడుకు తండ్రి సంకల ఉన్నాడు. అమ్మ ఏం చేసింది, పోలీస్ అంకులు ఎందుకు తీసుకెళ్తున్నారు డాడీ అని అడిగాడు కొడుకు. ఆ మాట వినగానే ఆ తండ్రి కళ్ళ వెంబడి నీళ్లొచ్చేశాయి. ఎందుకంటే కొడుకు చూడకూడని సీన్ చూశాడు, తల్లిని పోలీసులు తీసుకెళ్తుంటే చూశాడు, పైగా తనను ప్రశ్నించాడు. జీవితాంతం ఆ దృశ్యం కొడుకును వెంటాడుతుందేమోనని వణికిపోయాడు ఆ తండ్రి. అమ్మ మళ్లీ వస్తుందని ఆ కొడుకుకు తండ్రి చెప్పలేడు. అలాని మీ అమ్మ ఇద్దరిని చంపిందని అసలే చెప్పలేడు. హృదయ విదారకరమైన ఈ దృశ్యం ఢిల్లీలో జరిగింది. కొడుకుకు సమాధానం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి పేరు రవిరత్నన్. వయసు 38 ఏళ్లు. మంచి ఉద్యోగం చేసినా లాభం లేదనుకుని వ్యాపారం మొదలు పెట్టాడు. ఇతని భార్య పేరు మోనిక, వయసు 30 ఏళ్లు. రవి మోనికల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఆర్థిక సమస్యలు అసలే లేవు. వారికి ఢిల్లీలో సొంత ఇల్లు కూడా ఉంది. ఇక రవి తండ్రి పేరు రాధేశ్యాం వర్మ, వయసు 72 ఏళ్లు. ఇతను ప్రభుత్వ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. మంచి పెన్షన్ వస్తోంది. ఇక తల్లి పేరు వీణ. వీరిద్దరూ ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటూ మనవడితో ఆడుకుంటూ ఉంటారు. మనవడే వారికి లోకం. పెన్షన్ డబ్బుతో కొంత సొమ్మును పోగేశాడు. తన కొడుకుకు మంచి ఇల్లు కొనిపెట్టాలని అనుకున్నాడు వర్మ. రూపాయి రూపాయి పోగేసి బ్యాంకులో దాచాడు, కొంత కొడుకుకి ఇచ్చాడు. ఉన్న ఇల్లును అమ్మేసి కొత్త ఇంటిని కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటు రవి తన ఉద్యోగం వదిలేసి కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాడు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాల్ సెంటర్ లో ఉద్యోగాన్ని మానేసింది మోనిక. ప్రతి వారాంతరం భార్య మోనిక కొడుకును తీసుకుని సినిమాకు రెస్టారెంట్ కు వెళ్లి రావడం వారికి అలవాటు. లేదంటే స్నేహితుల ఇంటికైనా వెళ్లేవారు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ని తన ఇంటికే పిలిచేవారు. ఇలా జీవితం కలర్ఫుల్ గా సాగుతోంది. అయితే ఉద్యోగం వల్ల లాభం లేదని బట్టల షాప్ పెట్టాడు. ఆ బట్టల షాప్ లాభాలతో కాస్మెటిక్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. ఇక కరోనా సమయంలో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. అప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని ఇంట్లోనే ఉంచాడు రవి. తానే బయటకు వెళ్లి జాగ్రత్తగా ఇంటికి వచ్చేవాడు. తన తల్లిదండ్రుల వయసు రీత్యా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. తనకు తల్లిదండ్రులు తప్ప మరెవరూ లేరు. అయితే ఆ సమయంలోనే మోనిక ఫేస్బుక్ లో తన స్నేహితులతో చాటింగ్ మొదలు పెట్టింది. కొత్త స్నేహాలు కూడా మొదలయ్యాయి. వారిలో నుంచే 29 ఏళ్ల ఆశీష్ ఆమెకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్కడి నుంచి వారి బంధం రొమాంటిక్ చాటింగ్ వరకు వెళ్లింది. కరోనా తగ్గగానే ఏకంగా ఆశీష్ ను బయట కలుసుకుంది. ఆశీష్ కు ఇంకా పెళ్లి కాలేదు. తన అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉన్నాడు. ఇంకేముంది, మోనిక అతని ఇంటికి వెళ్లి శృంగారంలో మజా చేసి వచ్చేది. మంచి ఫ్యామిలీతో ఉన్న ఆశీష్ తో శృంగారాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. కొడుకును స్కూల్లో దించే వంకతో, తీసుకొచ్చే మరో పేరుతో తన ప్రియుడిని కలుసుకునేది. అతను వచ్చి వేగంగా బైక్ మీద తీసుకెళ్లిపోయేవాడు. అక్కడ ఎంజాయ్ చేసి ఇంటి దగ్గర దించేవాడు. అయితే ఆశీష్ అమ్మాయిని తీసుకొస్తున్నాడని అతను అద్దెకు ఉన్న యజమానులు అభ్యంతరం చెప్పారు. దీంతో హోటల్స్ కు మకాం మార్చి ఎంజాయ్ చేసేవారు. అంతేకాదు తన గర్ల్ ఫ్రెండ్ అని గజియాబాద్ లో ఉన్న తన తల్లిదండ్రులు సోదరి సోదరుడికి కూడా మోనికను పరిచయం చేశాడు ఆశీష్. అయితే మూడవసారి ఆమెను ఇంటికి తీసుకెళ్లినప్పుడు ఆమెకు పెళ్లైన విషయాన్ని గుర్తించారు ఆశీష్ తల్లిదండ్రులు. అయినా సరే తాను మోనికనే పెళ్లి చేసుకుంటాను, ఆమె భర్తకు విడాకులు ఇస్తుందని చెప్పాడు. కానీ 5 ఏళ్ల కొడుకున్నాడు కదా అంటూ ఆశీష్ పేరెంట్స్ వారి బంధానికి అభ్యంతరం చెప్పారు. అయినా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా ఇలాగే తిరుగుతామని చెప్పుకొచ్చారు. అలా తెగించి ఆశీష్ మైకంలో పడిపోయింది మోనిక. అతను లేకుండా బ్రతకలేని పరిస్థితులకు వెళ్లిపోయింది. ఇక ఇటు ఆశీష్ కు ఆస్తి పాస్తులు కాదు కదా, సరైన జాబ్ కూడా లేదు. కానీ ఇటు మోనిక జీవితాంతం తన ప్రియుడితోనే కలిసి ఉండాలనుకుంది. అందుకోసం మొత్తం కుటుంబాన్ని కూడా లేపేయాలని ప్లాన్ చేసింది. అవసరమైతే తన 5 ఏళ్ల కొడుకును కూడా చంపాలనేది కుట్ర. ఇక ఎప్పుడు ఇంట్లో 10 లక్షలుంటాయి, పైగా ఉన్న ఆస్తి అమ్మి కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారు. సరిపోకుంటే గోల్డ్ కూడా తనఖా పెట్టాలని చర్చించుకున్నారు. అలా 2.5 ఏళ్లు తన ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అయితే ఓ రోజున అర్ధరాత్రి పడుకున్న సమయంలో భార్య మోనికకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. రవి ఫోన్ చూశాడు. వాటిని చదవగా రొమాంటిక్ మెసేజెస్. ఫోన్ ను అన్లాక్ చేసి చూడగా అందులో తన ప్రియుడితో దిగిన ఫోటోల నుంచి అభ్యంతరకరమైన మెసేజ్లు కూడా చూసి షాక్ అయ్యాడు. ఆ మరునాడు ఉదయమే తన తల్లిదండ్రుల ముందు భార్యను నిలదీశాడు. ఆమె నీళ్లు నమిలింది. కేవలం ఫ్రెండ్ మాత్రమే మరొకటి కాదని కవర్ చేసింది. కానీ కొన్ని ఫోటోలు చూపించి మోనికను నిలదీయగా ఏమీ మాట్లాడలేదు. వెంటనే ఆమె ఫోన్ ను నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత ఆమెకు మామూలు డబ్బా ఫోన్ కొట్టి పెట్టాడు రవి. మోనిక తల్లిదండ్రులకు విషయం చెప్పి బాధపడ్డాడు. నాటి నుంచి ఇంట్లో గొడవలు కామన్ అయ్యాయి. మోనిక మీద నిఘా పెరిగింది. దీంతో మోనిక ఆశీస్సులు రగిలిపోయారు. ఇంట్లో పతివ్రత, బయట పతిత వేషాలు వేసి
కలిసేది మౌనిక అందరి ముందు ఇంట్లో నాటకాలాడి ఏదో వంకతో బయటికి వెళ్లి ప్రీడిని కలిసేది కోడలి బంధం చూసిన తర్వాత ఆమె మామ వర్మ తన ఆస్తి అమ్మే ప్లాన్ ను మార్చేశాడు ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలం మాత్రమే అమ్మి ఢిల్లీలోని ఇంటిని అద్దెకి ఇచ్చి ద్వారకకు షిఫ్ట్ కావాలని కొడుకుకు చెప్పాడు రవి అందుకు సరేనన్నాడు కూడా అక్కడికి వెళ్తే మౌనిక దారిలోకి వస్తుందని అనుకున్నారంతా వ్యాపారం కూడా మూసివేసి ఆలోచనకు వచ్చాడు రవి ఇక మౌనిక అక్రమ బంధం వారి కుటుంబంలో సంతోషాన్ని మింగేసింది చివరకు ఇంటి వెనక స్థలాన్ని అమ్మేయగా పాతిక లక్షలు వచ్చాయి అడ్వాన్స్ గా 5 లక్షలు ఇచ్చారు కొన్న వ్యక్తి వేగంగా ద్వారకలోని తమ పూర్వీకుల ఇంటికి వెళ్ళాలనుకున్నారు అక్కడే ఇంటిని రిపేర్ చేయించి సెటిల్ కావాలనుకున్నారు ఏదేమైనా తన కొడుకు మనవడు బాగుండాలనుకున్నారు రవి తండ్రి ఇక ఇంట్లో డబ్బును చూసి మౌనిక తొందరపడింది ద్వారకకు షిఫ్ట్ అయితే కలవలేమని అసిస్టెంట్ సిద్ధం చేసింది వెంటనే హత్య చేసేయాలి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలి ఆ తర్వాత ప్రీడితో సెటిల్ అవ్వాలి అనుకుంది ఇక అంతక ముందు ఇంట్లో 4 లక్షలు ఉన్నాయి ఇప్పుడు దానికి తోడు 5 లక్షలు వచ్చి చేరాయి బంగారం ఉండనే ఉంది దీంతో అసిస్టెంట్ ఒక హోటల్ లో కలిసింది తానే మటర్ ప్లాన్ ఇచ్చింది ఢిల్లీలోని గోలక్పూర్ ప్రాంతం సమయం రాత్రి 9 గంటలు మెయిన్ గేట్ తీసి ఉంచింది మౌనిక ఆశిష్ ఇంట్లోకి వచ్చి పక్కనున్న మెట్ల ద్వారా డాబా మీదకి వెళ్లి నక్కాడు 10 గంటలకు అందరూ భోజనాలు ముగించారు అంతా నిద్ర వస్తుందని బెడ్రూమ్ లోకి దూరేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇటు రవి కూడా కొడుకును తీసుకుని మొదటి అంతస్తులోని బెడ్రూమ్ కి వెళ్లిపోయాడు కిచెన్ లో పని ఉందని మౌనిక కిందే ఉంది అయితే వీరికి నిద్ర రావడానికి గల కారణం భోజనంలో మత్తు బిడల కలిపింది తాను మాత్రం తినలేదు ఇక వారంతా నిద్రలోకి జారుకోగానే ప్రియుడికి కాల్ చేసి కిందకు పిలిపించింది ఆశిష్ కిందకు వచ్చి నిద్రలో ఉన్న వర్మ అతని భార్య గొంతు దారుణంగా కోసేశారు పాపం కోడలి చేతిలో తమ ప్రాణాలు పోతాయని వారు అస్సలు ఊహించి ఉండరు నిద్రలోనే చనిపోయారు దోపిడీ జరిగిందని అనుకోవాలని బట్టలు మొత్తం మౌనిక ఆమె ప్రియుడు చంద్రవందర చేశారు బీరువా బద్దలు కొట్టారు వాస్తవానికి బీరువా కీ ఉన్నా కూడా బద్దలు కొట్టారు దోపిడీ అనుకోవాలని ప్లాన్ చేశారు మొత్తం డబ్బు బంగారం దోచి ప్రియుడి సంచిలో వేసి ఇచ్చింది మౌనిక ఆ తర్వాత తలుపులు దగ్గరకు వేసి పైన భర్త గదిలోకి వెళ్ళింది వాస్తవానికి ప్రియుడితో భర్తను కూడా చంపించాలనుకుంది కానీ మత్తు సరిగ్గా ఎక్కలేదో ఏమో కింద ఉన్న మౌనికకు ఫోన్ చేశాడు రవి తొందరగా పైకి రమ్మన్నాడు కిచెన్ లో పని పూర్తి చేసి వస్తానని చెప్పింది అయితే రవి దగ్గరకు రాబోయే ముందే అత్తమామల శవాలు పక్కనే ఉన్న ప్రియుడు ఒత్తిడి చేయడంతో అక్కడే శృంగారం కూడా జరుపుకున్నారు మెల్లగా చుట్టుపక్కలంతా లైట్స్ ఆఫ్ చేశాక ప్రియుడిని బయటకు పంపింది ఆ తర్వాత తాను వెళ్లి భర్తతో కలిసి పడుకుంది ఇక భర్త నిద్రలోకి జారుకుని ఆ ఫోన్ చేయకుండా ఉండి ఉంటే భర్తతో సహా కొడుకును కూడా చంపి ఉండేది ఆ నీచురాలు కానీ యుక్త వయసులో ఉన్న రవికి మత్తు సరిగ్గా ఎక్కలేదు తక్కువ స్థాయిలో మత్తు బిళ్ళలను కలిపింది దానికి కారణం కూడా ఉంది ఎక్కువ మొత్తంలో నిద్ర మత్తు గోళీలు కావాలంటే ప్రిస్క్రిప్షన్ ఉండాలని మెడికల్ షాప్ యజమాని చెప్పాడు దీంతో 3 మాత్రలనే కలిపింది అయితే తెలివిగా కూరలో కలిపి హత్యకు ప్లాన్ చేసింది నీచురాలు ఆ మెడికల్ షాప్ యజమాని వల్ల మౌనిక భర్త రవి కొడుకు ప్రాణాలతో మిగిలారు ఇక మౌనిక వెళ్లి భర్తతో కలిసి మొదటి అంతస్తులో పడుకుంది ఉదయం 6 గంటలకు నిద్ర లేచిన రవి కిందకొచ్చాడు తలుపు తీసి ఉండడంతో నిద్ర లేచారనుకున్నాడు అయితే ఇల్లంతా చంద్రవందరగా ఉండడం చూసి వణికిపోయాడు బెడ్రూమ్ లో చూస్తే తల్లిదండ్రులు దారుణ హత్యకు గురయ్యారు పక్కింట్లోని ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి చెప్పి విలపించాడు రవి పోలీసులకు ఫోన్ చేయగా వెంటనే క్రైమ్ సీన్ కి చేరుకున్నారు ఇక తన అత్తమామ హత్యకు గురయ్యారని తెగ ఏడ్చింది మౌనిక పర్ఫార్మెన్స్ అదిరిపోయింది పోలీసులు వచ్చి రాగానే విచారణ మొదలుపెట్టారు సీన్ చూస్తే దోపిడీలా ఉంది కానీ తమకు ఎలాంటి చప్పుడు వినిపించలేదని రవి చెప్పాడు మొదట అతనినే అనుమానించారు పోలీసులు ఆ తర్వాత ఇద్దరి ఫోన్లను తీసుకుని విచారణ చేయగా ఫోన్ లో చివరి కాల్ ఆశిష్ కు వెళ్ళింది దగ్గరలోని సీసీ ఫుటేజ్ ను గమనించగా ఆశిష్ కనిపించాడు మౌనిక చాట్ ను గమనించిన పోలీసులు ఆమె హస్తం ఉందని తెలుసుకున్నారు వెంటనే అదుపులోకి కూడా తీసుకున్నారు ఇక మరో టీం ఆశిష్ ను అరెస్ట్ చేయడంతో మొత్తం చెప్పేశాడు అతని దగ్గర ఉన్న నగలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక అప్పటి వరకు తెగ ఏడ్చిన మౌనికను పోలీసులు అరెస్ట్ చేయడంతో అంత షాక్ అయ్యారు తల్లిని పోలీసులు తీసుకెళ్తుంటే అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నారని కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు రవి తాత నానమ్మను చంపిందని చెప్పాలా తప్పుడు పని చేసిందని కొడుకుతో అనాలా అంటే రవి కన్నీరు మున్నీరయ్యాడు ఈ హత్యలు స్థానికంగా సంచలనం సృష్టించాయి పోలీసుల విచారణలో మొత్తం నేరాన్ని ఒప్పుకుంది మౌనిక అలా హాయిగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుని ఓ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసింది నీచురాలు ఇప్పుడు ఒంటరిగా కొడుకుతో ఇంట్లో కన్నీటి పర్యంతం అవుతున్నాడు రవి అలా ఓ నీచ కామాంధకారి కుటుంబం మొత్తాన్ని చీకటి చేసి పారేసింది ये जो भाई था इनका बड़े वाला सोनू सोनू जो का मतलब कैसे मार दिया था या एक्सीडेंट हो गया था उसका एक्सीडेंट हो गया था एक्सीडेंट उसके बाद बॉडी आई थी वहाँ से मुझे नहीं पता मेरी शादी से तो शादी पहले हुआ था तो रात कितने बजे मतलब सोए हो आप लोग इन्हें कितने बजे तक देखा कितने बजे मैं रात को 9 बजे दूध देने आई थी तब तक तो सही थे पापा मम्मी ने बहुत बिगड़ी मेरे से अच्छा